हेलो फ्रेंड्स नमस्ते अंदर एला उन्नारंडी बागुन्नारा मरक मंची वीडियो तो मे मुंदुकु मन वीडियो अंदमैन जुट्टु कोसम रेंडे रेंडु बोडुलु तो मी जुट्टु सोंतं इन्ने इन्नी चालु इक मी जुट्टु चक्कगा पडुवुगा पेरगाली चुंडु तग्गाली अंटे मरी मन वीडियो नल्लनि कुरुलु चक्कटि जुट्टु ओत्तुगा पडुवुगा पेरगडानिकि हेयर ग्रोथ पौडर ఎర్రటి రెక్కమందారం మరియు మెంతులతో అందమైన జుట్టు కోసం ఈ రెండే రెండు పొడులతో మీ జుట్టు సొంతం. ఎర్రటి రేకుల మందార పువ్వుల పొడి మరియు మెంతుల పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ రెండు పొడులను మనం ఏ విధంగా వాడాలి మరియు హెయిర్ ఫాల్ ను ఏ విధంగా తగ్గించుకోవచ్చు తెలుసుకుందామా. మన అందరికీ ఉపయోగపడే ఈ హెయిర్ కేర్ పౌడర్ తో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం ఈ మందారం పువ్వులు. ఈ మందారం పువ్వులు మనకు ఉన్న అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ను కంట్రోల్ చేస్తుంది. జుట్టు వేగంగా పెరగడానికి మన అమ్మమ్మల కాలం నాటి ఈ మందారాన్ని జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. ఈ మందారం జుట్టు ఒత్తుగా పెరిగి సిల్కీగా ఉంచేలా చేస్తుంది. ఇప్పుడు ఈ మందార పువ్వుల రేకలను విడదీసి ఒక్కొక్కటిగా చూడండి. నేను చూపిస్తున్న విధంగా ఈ రేకలను తీసేయాలండి. తీసేసి వీటిని సెపరేట్ గా చేసుకోవాలి. ఇలా సెపరేట్ గా చేసుకున్న వాటిని పక్కన ఉంచి ఇప్పుడు మనకి రెండో ఐటమ్ మెంతులు. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అలానే మెంతులు మన తలలో చుండ్రను తగ్గించడానికి, జుట్టు పెరగడానికి, తలలో ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ రెండింటిని వేరువేరుగా ఎండలో ఒక రెండు రోజులు ఆరనివ్వాలి, ఎండబెట్టుకోవాలి. అలానే మందారం పువ్వులు చాలా చక్కగా ఎండిపోవాలండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా, అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇలా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రెండు కూడా బాగా ఎండిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. సపరేట్ సపరేట్గా వేసుకోవాలి. ముందుగా నేను మెంతులను వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ మెంతులు మందారం పువ్వులు మనకి రెండు కూడా అందుబాటులో ఉన్నవే. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని సపరేట్ చేసి ఇప్పుడు మందార పువ్వులను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతులు కొంచెం గట్టిగా ఉంటాయి కనుక పొడిని ఎక్కువసేపు మనం మిక్సీలో వేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవటం వలన మన హెయిర్కి బాగా పడుతుంది. ఈ మందార పువ్వులను కూడా ఎండలో పెట్టాం కదా అని తక్కువసేపు వేయకండి. బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా మందార పువ్వులను పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మెంతి పొడిని కూడా వేసి రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా రెండింటిని కలిపి మరొకసారి మిక్సీ చేసుకోవటం వలన రెండు పొడులు బాగా కలుస్తాయి. ఇలా చేయటం వలన హెయిర్కి మనం అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా రెండింటిని కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు బాక్స్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదండి, అందమైన జుట్టు కోసం ఈ రెండే రెండు పొడులతో మీ జుట్టు సొంతం. మీ జుట్టు చక్కగా పొడవుగా పెరగాలి, చుండ్రు తగ్గాలి అంటే అప్పటికప్పుడు ఈ పౌడర్ మన అందుబాటులో ఉండవలసిందే. నల్లని కురులు, చక్కటి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈ హెయిర్ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా స్టోర్ చేసుకున్న దానిని మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రెండు ఐటమ్స్ కూడా మనకు తెలిసినవే, కానీ చేయటానికి టైం ఉండదు. ఇలా తప్పకుండా చేసుకొని ఉంచుకోండి. ఒక బౌల్లో మీ హెయిర్కి సరిపడే పౌడర్ని తీసుకొని తగినంత పెరుగును కలపాలి. బాగా కలిపిన దానిని ముందు రోజు రాత్రి కానీ లేదా రెండు గంటల సేపు నాననిచ్చి దానిని హెయిర్కి అప్లై చేసి షాంపూతో తలకు స్నానం చేయాలి. వీలైతే గోరువెచ్చని నేలతో హెడ్ బాత్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, హెడ్ బాత్ చేసేటప్పుడు జాగ్రత్త సుమా. మెంతు పొడి, మందారం, పెరుగు కలిపిన మిశ్రమం మనం హెడ్ బాత్ చేసేటప్పుడు దానిపై పాదం పెడితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా హెడ్ బాత్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్.